తెలంగాణలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చారు అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. దీంతోపాటు కేసీఆర్ నియంతృత్వ పోకడలకు తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కసితో కేసీఆర్ను ఓడించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లెక్కలేనన్ని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. తీరా హామీలను అమలు చేసే సమయం వచ్చేసరికి నిధులు లేక ఆపసోపాలు పడుతోంది. ఇక హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతోందని ప్రతిపక్ష పార్టీలు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా మండిపడుతున్నాయి. మరి రేవంత్ హామీలను అమలు చేయడంలో విఫలం అవుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో ఆ వివరాలు చూద్దాం. ప్రస్తుతం మన దేశంలో ఎన్నికల్లో గెలవాలంటే అలవిగాని హామీలు ఇస్తే గానీ గెలిచే పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలను రాజకీయ పార్టీలే కరప్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారంలో తాము 3,000 పెన్షన్ ఇస్తామంటే కాదు కాదు తాము 4,000 ఇస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు అవకాశం కోసం ఎదురుచూసి అధికార పక్షంపై దాడి చేస్తుంటాయి. హామీలను అమలు చేయాలంటే వేలాది కోట్ల రూపాయల భారాన్ని మోయాల్సి వస్తోంది. నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోపక్క కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం ఆంధ్ర బీహార్కు తప్పించి ఏ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్కు ముందు ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి ఉదారంగా నిధులివ్వాలని కోరినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. మోదీని రేవంత్ బడేభాయ్ అని సంబోధించినా ఆయన కనికరించలేదని కేటీఆర్ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతోంది. అక్కడ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసింది. రేవంత్ కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇక ఖజానా నింపుకోవడానికి కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం పెట్రోల్పై భారీగానే వడ్డించింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు దాటిపోయింది. ప్రతిపక్షాలు కూడా క్రమంగా అధికార పార్టీపై ఒత్తిడి పెంచి 6 గ్యారంటీలపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్ సర్కారుపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి అమలు చేసే సమయం వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 200 రోజులు దాటిపోయింది. 100 రోజుల్లోని 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తామని గొప్పగా ప్రకటించింది. ఇప్పటి వరకు అవేమీ నోచుకోలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే రైతు రుణమాఫీలో రేవంత్ రెడ్డి కాస్త చొరవ తీసుకుని అమలుకు శ్రీకారం చుట్టారు. మొదటి విడత 1,00,000 రుణమాఫీని అమలు చేశారు. దశల వారీగా 1,50,000, తర్వాత 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుకు ఎక్కడా పొంతన కుదరడం లేదని చెబుతున్నారు. వాస్తవాలు వేరేలా ఉంటే రైతులను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని, అర్హులైన రైతులను తగ్గించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అనేక షరతులను విధిస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని, వారి డిమాండ్ల కోసం నిరసన తెలిపితే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మరిచిపోయారన్నారు.
200,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారికి 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. ఇదే స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్కు నెలకు 4,000 రూపాయల ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామన్నారు. వారికే 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రైతులకు పంటలు వేసుకోవడానికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. విద్యార్థులకు 5 లక్షల వరకు రుణమిస్తామన్నారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ 500కు ఇస్తామన్నారు. అలాగే ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు హామీలు గుప్పించారు. మరి ఇన్ని రకాల హామీలిచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయాలంటే బడ్జెట్ లేక ఆయాసపడుతోంది. మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై పన్నుల భారం మోపాల్సిందే. రైతు రుణమాఫీకి నిధుల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారని వార్తలు వచ్చాయి. మరి మిగిలిన హామీలు అమలు చేయాలంటే ప్రజలపై భారీ మొత్తంలో పన్నులు విధిస్తేనే తప్ప కాంగ్రెస్ హామీలకు మోక్షం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి రేవంత్ హామీలు అమలు చేయడంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో అందరూ ఆసక్తిగా గమనించాల్సిందే.